ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జోగురామన్న 25 లక్షల వ్యయంతో సంఘభవన నిర్మాణం చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్, జెడ్పీటీసీ అరుంధతి వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్లు దేవన్న, రైతు బంధు మండల కోఆర్డినేటర్ లింగారెడ్డి, ఎంపీటీసీ సుదర్శన్, జిల్లా మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు మెట్టు ప్రహ్లాద్, ఎక్స్ ఎంపీపీ చంద్రయ్య, మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అల్లూరి భూమన్న, మాల సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి బాబన్న, మండల అధ్యక్ష కార్యదర్శి సంజు సురేష్, ఎల్ సత్యనారాయణ, పలువురు మాల సంక్షేమ సంఘం మండల నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పత్రికా మిత్రులతో పాటు మరి కార్యక్రమానికి హాజరైనటువంటి బాల సంక్షేమ సంఘం నాయకులతో పాటు మిగతా ఇతర సామాజిక వర్గాల యొక్క నాయకులందరికీ పేరు పేరున జయభీములు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఆ భూమన చెప్పినట్టు నేను ఒకటే బాధపడుతుంది ఎప్పుడు, ఆ బాధను కూడా మీకు చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అన్ని గ్రామాల కమిటీలు వస్తే సరిపోతుంది, ఇదే రారు నా బాధ. మా పార్టీ మీటింగ్ కట్టుకున్నా ఇదే బాధ. అంటే మనం చేసింది ప్రచారం, మేము డబ్బు అడగం, మేము ఇంకేం అడగం, మేము ఓటు అడుగుతాం. ఎందుకంటే పని చేస్తే అడుగుతాం, పని చేసి పసంద్ అయితే మీరు ఓటుతో మాకు ఒక సర్టిఫికెట్ అన్నట్టు అది. ఎస్, మళ్ళా మీకే ఇస్తున్నామని రినువల్ పట్టాలి, రినువల్ చేసుకుని అంటారు. కాబట్టి ఆ రినువల్ చేస్తారన్నప్పుడు ఎప్పుడు మాకు గ్యారెంటీ వస్తుంది అంటే ఈ కుర్చీలన్నీ నిండు ఉంటే కొంచెం గ్యారెంటీ వస్తుంది. అందుకొరకే ఒక భూమనులో ఒక సంజీవులో కాదు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మన సామాజిక వర్గాలకు ఇది తెలియదు. ఇప్పుడు మా మండల నాయకుడు